హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నేను ఈరోజు మేడిపల్లి సాయి ఐశ్వర్య కాలనీలో 40 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో 2 ఇళ్ళు సేల్కి తీసుకోవడం జరిగిందండి. ఈ ఇల్లులు వచ్చేసి మనకి G+1 పర్మిషన్, మున్సిపల్ పర్మిషన్ తోటి G+1 కట్టించినటువంటి ఇల్లు అండి. ఇక్కడ వచ్చేసి మనం ఎలివేషన్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్కి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. సాయి ఐశ్వర్య కాలనీ 50 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్ చూపిస్తూ, ఇల్లుకి సంబంధించిన ఎలివేషన్ చూపిస్తూ మనం ఒక ఇల్లుకి సంబంధించిన డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేస్తామండి. సైజు చూసుకున్నట్లయితే 20x55 అంటే 122 గజాలు అవుతుందండి. దీని యొక్క ప్రైజ్ వచ్చేసి 1,05,00,000 చెప్తున్నారండి. మేము ఇంత కష్టపడి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ మంచి మంచి హౌజెస్ చూపిస్తున్నామండి, మంచి మంచి ప్రాపర్టీస్. కాబట్టి మీ నుంచి కోరుకునేది ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎవరైతే హౌజెస్ చూస్తున్నారో అలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి 20x55 సైజులో కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ర్యాంప్ చూపిస్తున్నాము, ఎలివేషన్ చూపిస్తున్నామండి. ఎలివేషన్కి వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారు. అండ్ ఎలివేషన్ వచ్చేసి మనకి చాలా నీట్గా అట్రాక్టివ్గా ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి బుద్ధుని యొక్క ఫోటో ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ర్యాంప్ ద్వారా లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ గేట్ చూసుకున్నట్లయితే మంచి స్టాండర్డ్గా చేయించడం జరిగింది. ర్యాంప్ వచ్చేసి మనకి గ్రనైట్ పట్టీలతోటి మంచిగా హైట్గా లాగేసి మనకి హైట్ తీసుకొని ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK ముందు పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. ఒక 2 పెద్ద సైజు కార్లు పార్కింగ్ చేసుకొని, 2-3 బైకులు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి మంచి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఫ్లోరింగ్ అంతా మనకి మంచి డిజైన్ఫుల్ టైల్స్ తోటి ఇవ్వడం జరిగిందండి. అండ్ పైన చూసుకున్నట్లయితే ఒక మంచి ప్లెయిన్గా నీట్గా ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఎంట్రన్స్లో మనకి 1 BHK వాళ్ళు వాడుకోవడానికి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ కొంచెం సామాన్ ఉందండి, ఇదంతా తీస్తే చాలా నీట్గా కనిపిస్తుంది. మంచి సైజు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇంటికి సంబంధించిన మీటర్ మీకు చూపిస్తున్నామండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK చూపిస్తున్నాం వీడియోలో. దానికంటే బిఫోర్ వచ్చేసి మనం ఇంటికి సంబంధించిన సెట్ బ్యాక్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి వాస్తు ప్రకారంగా మనకి సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనం రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఓనర్ వాళ్ళు ఉండవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి హాల్లోకి రావడం జరిగిందండి. ఇక్కడ హాల్లో చూసుకున్నట్లయితే మనకి ఫ్లోరింగ్ అంతా వెర్టిఫైడ్ గ్లాసీ ఫినిషింగ్ టైల్స్ తోటి మనకి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజు టీవీ పెట్టుకోవడానికి ఒక మంచి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి షోకేజ్ మాదిరిగా ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఓపెన్ కిచెన్ చూపిస్తున్నామండి. మీరు వీడియోలో ఓపెన్ కిచెన్ చూడవచ్చు. ఎల్ షేప్లో మనకి బ్లూ కలర్ పట్టితోటి మంచిగా ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సఫిషియంట్గా షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి సజ్జ చూపిస్తున్నామండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ 1 BHK సంబంధించిన ఫాల్ సీలింగ్ చూడవచ్చు అండి. మనకి LED లైట్స్ తోటి మంచిగా బ్యూటిఫుల్ కలర్స్ తోటి ఫాల్ సీలింగ్ చేయించారు. అండ్ కలర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ హాల్లో గమనించినట్లయితే మనకి ఒక పెద్ద సైజు UPVC స్లైడ్ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మస్కిటో మెష్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రిల్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్ చూపిస్తున్నామండి. బెడ్రూమ్లో వచ్చేసి సేమ్ మనకి ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ తోయడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పైన ప్లెయిన్గా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే షెల్ఫులు చూడవచ్చు అండి. బెడ్రూమ్కి సంబంధించినటువంటి షెల్ఫులు చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ బెడ్రూమ్కి వాడినటువంటి డోర్ అనేది చాలా క్వాలిటీ డోర్ వాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పెద్ద సైజు విండో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి UPVC విండో అండి. దీనికి వాడిన గ్రిల్లు క్వాలిటీ గ్రిల్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. పెద్ద సైజు వాష్రూమ్ ఇచ్చారు. వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చారు. ఇక్కడ యాంటీస్కిడ్ టైల్స్ వాడడం జరిగిందండి. ఫ్లోరింగ్ వచ్చేసి ఇక్కడ వాడిన చౌకోటు కూడా మంచి క్వాలిటీ చౌకోటు. అండ్ పైన చూసుకున్నట్లయితే లోరూప్ చూపిస్తున్నామండి. బెడ్రూమ్లో ఉన్నటువంటి లోరూప్ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సంపు చూపిస్తున్నామండి. వాటర్ స్టోరేజ్ పెద్ద సైజు సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఇంటికి సంబంధించిన బోర్ అనేది ఇక్కడ వేయించడం జరిగిందండి. మంచిగా వాటర్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 1 BHK వాళ్ళు వాడుకోవడానికి ఇక్కడ మనం
బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఆ వాటర్ కనెక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి, మీరు అది గమనిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాస్తు ప్రకారంగా సెట్ బ్యాక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం జరుగుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనం ఈ బాల్కనీ ఏరియా చూపిస్తున్నాం. ఆల్మోస్ట్ మనకి 9 నుంచి 10 ఫీట్ల బాల్కనీ ఇచ్చారు. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఆ ఎంట్రెన్స్లో ఉన్నటువంటి చౌకోటు డోర్ చూపిస్తున్నాము. చాలా మంచి క్వాలిటీ ఇండియన్ టేక్వుడ్తో చేయించడం జరిగిందండి. అదేవిధంగా పైన గమనించినట్లయితే మనకి పైన వచ్చేసి UPVC సీలింగ్ చేయించారండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK చూపిస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి హాల్లోకి రావడం జరిగిందండి. హాల్ చూసుకుంటే చాలా స్పేసెస్ హాల్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వాల్కి గమనించినట్లయితే మనకి 2 విండోలు ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్ బాగుండే విధంగా ప్లాన్ చేసి కట్టించారు. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి మంచి లైట్ కలర్స్ తోటి ఫాల్స్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనం టీవీ యూనిట్ చూపిస్తున్నామండి. హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ మీరు చూడవచ్చు. చాలా పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా మనకి పవర్ సాకెట్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మీరు షెల్ఫ్ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం హాల్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాం వీడియోలో. ఇది వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్ వాడడం జరిగిందండి. వాటర్ ప్రూఫ్ డోర్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి పెద్ద సైజ్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ వేశారు. ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ గమనించినట్లయితే సఫిషియెంట్గా షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి సజ్జ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం రైట్ సైడ్లో ఉన్నటువంటి పూజ యూనిట్ చూపిస్తున్నాము. అండ్ పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కిచెన్ ఉన్న ఏరియాలో. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో మనకి విండో చూపిస్తున్నాం వీడియోలో. అండ్ ఇక్కడ చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక లో రూఫ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి 2 BHK ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాము. పూజా రూమ్ వచ్చేసి చాలా పెద్ద సైజు పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మంచి టైల్స్ వాడడం జరిగిందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకుంటే ఇక్కడ వాడినటువంటి డోర్ ఏదైతే ఉందో మంచి స్టాండర్డ్గా డోర్ వాడడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నామండి వీడియోలో. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. షెల్ఫ్ల పైన మనకి సజ్జ ప్రొవైడ్ చేయడం అది. పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. పైన మీరు చూడవచ్చు చాలా నీట్గా ఫాల్ సీలింగ్ చేయించారు. అండ్ ఇక్కడ వాల్కి చూసుకుంటే ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి స్లైడ్ విండో, UPVC విండో అండి. ఇక్కడ వాడినటువంటి గ్రిల్ కూడా చాలా క్వాలిటీగా చేయించడం జరిగింది. ఇది వచ్చేసి వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్కు డోర్ ఇవ్వడం జరిగిందండి. ఈస్ట్ డోర్ ద్వారా బయటికి వచ్చామండి. ఇప్పుడు వచ్చేసి బయట ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియాలో షెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ నుంచి బయటికి రావడానికి ఒక డోర్ ఇచ్చారు. అదేవిధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు రావడానికి 2వ డోర్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియాలో టైల్స్ వాడారు. చాలా పెద్ద సైజు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నల్ల కనెక్షన్లో ఇచ్చారండి. ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామంటే మాస్టర్ బెడ్రూమ్ డోర్ అనేది చూపిస్తున్నాము. చాలా క్వాలిటీగా స్టాండర్డ్ డోర్ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు సేమ్ టైల్స్ వాడడం జరిగింది. గ్లాసీ ఫినిషింగ్ వర్టిఫై టైల్స్ వాడారు. ఇక్కడ చూసుకుంటే పెద్ద సైజు షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఒక సజ్జ ప్రొవైడ్ చేశారండి. పైన చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే విండో చూస్తున్నారు. విండో వచ్చేసి మనకి UPVC విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్ వచ్చేసి మనకి పెద్ద సైజ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాల్కి టైల్స్ వేయడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైన వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ చూపిస్తున్నాము. ఇక్కడ కాలనీ అంతా డెవలప్ అయిపోయిందండి. మంచి కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీ. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి మెట్ల పైన వచ్చేసి స్లాబ్ ఇవ్వడం జరిగిందండి. మీరు వీడియోలో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ సాయి ఐశ్వర్య కాలనీ అనేది వరంగల్ హైవేకి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి 10 to 15 మినిట్స్లో రీచ్ అవుతామండి. అండ్ అదేవిధంగా ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో మనకి పోచారం ఇన్ఫోసిస్కి, గట్కేసర్లో ఉన్న పోచారం ఇన్ఫోసిస్కి చాలా 10-15 నిమిషాల్లో చేరుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటికీ దగ్గరలో ఉంటుందండి. హాస్పిటల్స్కు దగ్గరలో ఉంటుంది. మంచి డెవలప్ అయినటువంటి కాలనీ అండి. సో మేము ఇంత కష్టపడి
మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న హెల్ప్ ఏంటంటే ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.